హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలామందికి ఒక బిజినెస్ని పెట్టుకోవాలి అనుకుంటే ఒక ఐడియా వస్తుందండి. జనరల్ ఐడియా పెట్టుకుని ఉంటారు సార్. ఎస్. బట్ ఆ ఐడియాని పూర్తి స్థాయి బిజినెస్గా చేయొచ్చు అనుకునేటువంటి ఆలోచనని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలంటారు, ఏ విధంగా ఉంటుందంటారు అసలు, దాన్ని ఏ విధంగా వ్యాపారంగా మార్చొచ్చు అంటారు, ఒక ఐడియాని వ్యాపారంగా మార్చాలి అని అంటే ఎట్లా? సార్, ఎస్ ఎస్, ఇది చాలా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. బట్ మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఈ ఒక్క ఐడియా మీద, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద డిపెండ్ అయి ఉంది సార్. ఎందుకంటే చాలామంది జాబ్లో ఉంటారు, లేదంటే బిజినెస్ చేద్దాం అనుకుంటారు, స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే ఉమెన్ ఆంటర్ప్రినర్స్, ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్, వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మార్కెట్లో ఇలా చేస్తే బాగుంది కదా, ఇలా చేస్తే బాగుంది కదా అని అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటి సార్, బిజినెస్లో కూడా ఎప్పుడు కూడా ఉండాల్సింది ఒక గట్ ఫీలింగ్. అంటే ఇది స్టార్ట్ చేస్తే నేను సక్సెస్ అవ్వగలను, సర్వైవ్ అవ్వగలను అన్న ఫస్ట్ గట్ ఫీలింగ్ ఒకటి ఉండాలి సార్. సెకండ్ థింగ్, ఈ బిజినెస్ చేసేటప్పుడు ఎంతవరకు మీరు రిస్క్ తీసుకోగలరు దీనికి సంబంధించి. అంటే ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, జరగకపోతే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, వాటి ఎంతవరకు బేర్ చేయగలరు. ఇప్పుడు ఏం లేదు సార్, మీరు ఒక 5 లక్షలు పట్టుకొని వ్యాపారం చేశారు, ఫెయిల్ అయ్యారు, ఏమైంది? డబ్బు పోయింది, అంతేనా? అంతే. జనరల్గా ఏమనుకుంటారు అంటే, జనాలు డబ్బుతో పాటు నా పరువు కూడా పోయింది అనుకుంటారు. అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏదో అన్నారు, లేదంటే ఫ్రెండ్స్ ఇంకేదో అన్నారు, పేరెంట్స్ ఏదో అన్నారు, చుట్టాలు చులకనగా చూస్తున్నారు. మీరు మీ ఫెయిల్యూర్ గురించి ఆలోచించట్లేదు, వీళ్ళందరూ ఏమంటారా అని ఆలోచిస్తున్నారు. ఇది 100% అవసరం లేదు సార్. మీరు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయింది, తిరిగి ఎలా సక్సెస్ అవ్వాలని ఆలోచించాలి తప్పించి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అనేవాళ్ళు రేపు మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి, అప్పుడు కూడా అంటారు అబ్బాయి అంత బాగా పని చేశాడని. ఫెయిల్ అయితే అంటాడు ఆడికి బుద్ధి బుర్ర లేదు, అసలు ఫెయిల్ అయ్యాడు, ఆడికి అసలు ఏం తెలియదని. మీరు ఏం చేసినా జనాలు ప్రో కాన్ రెండు మాట్లాడతారు సార్. దానివల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళు శభాష్ అనడం వల్ల మీకు ఉపయోగం లేదు, వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా మాట అన్నా కూడా మీకు ఏం ఉపయోగం లేదు. సో ముందు ఈ సొసైటీని పక్కన పెట్టాలి. మూడోది, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బుక్ ఉంటుంది, హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని. అంటే అసలు జనరల్గా విషయాలకి ఎందుకు వర్రీ అవ్వకూడదు, హ్యాపీగా ఎలా బతకాలన్న దానికి ఒక చిన్న కేస్ స్టడీ, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ బుక్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. డెఫినెట్గా సార్, ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1930s 1940s ఒక యూరోప్లో ఒక పర్సన్ ఉన్నాడు, జర్మనీలో. వాడికి బాడీ అంతా ఒక అనుకోని క్యాన్సర్ వచ్చిందనమాట. క్యాన్సర్ వస్తే డాక్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు మహా అయితే ఇంకొక 6 నెలలు బతుకుతావు, మెడిసిన్ వాడితే ఇంకొక 1 ఏడాది బతికి అవసరం ఉంటుంది, బట్ మెడిసిన్ వాడేవంటే నువ్వు భరించలేవు దాన్ని, బట్ మెడిసిన్ వాడకుండా అయితే ఒక 6 నెలలు హ్యాపీ, 6 నెలలు బతుకుతావు, 6 నెలల తర్వాత చనిపోతావు అని చెప్పాడంట. ఇప్పుడు ఆ పర్సన్ ఏం ఆలోచించాలి, 6 నెలలు ఎక్కడ హ్యాపీగా జీవిస్తే చాలు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ పర్సన్ ఏం చేశాడంటే, ఒక షిప్ వరల్డ్ ట్రిప్కి వెళ్తుందంట ఆ టైంలోని, షిప్ ఎక్కి తనతో పాటు, ఇప్పుడు మనం చనిపోతే చూడండి డెడ్ బాడీని పెడతారు ఫ్రీజర్ని, అలాంటి ఫ్రీజర్ని పట్టుకెళ్ళాడంట షిప్లో తనతో పాటు. రాసి కెప్టెన్కి, ఇంట్లో వాళ్ళకి ఉత్తరం రాశాడు, నేను 6 నెలలు ప్రపంచ యాత్రకి వెళ్తాను, ఎక్కడ చనిపోతే అక్కడ చచ్చిపోతాను, నేను షిప్లో వాళ్ళకి చెప్తాను, ఒకవేళ నేను చనిపోతే నా బాడీని ఫ్రీజర్లో పెట్టి ఇంటికి తీసుకురమ్మని ఎక్కడున్నా సరే. సో కెప్టెన్ కూడా చెప్తాడు, నాకు 6 నెలలు లైఫ్ ఉంది, 6 నెలల్లో చనిపోతాను, చనిపోయిన తర్వాత నా బాడీని ఫ్రీజర్లో పెట్టి మా ఇంటికి పంపించేయండి అని. అయితే ఈ షిప్ ఒక 1.5 ఏడాదిన్నర ప్రపంచంలో చాలా దేశాలు తిరుక్కుంటూ వచ్చింది. అయితే ఆ మనిషి 6 నెలల్లో చనిపోలేదు. ఎందుకు అంటే, ఎందుకంటే చెప్పాను కదా, హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. నేను చనిపోతాను 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 అని మీరు ఆలోచించడం మొదలు పెట్టిన కొద్దీ ఆటోమేటిక్గా మనకు చాలామంది కోచెస్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు కదా, మీరు ఏది ఎక్కువ ఆలోచిస్తే అదే జరుగుతుంది అని. మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. సో నేను చనిపోను, నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకోబట్టి అతను 6 నెలల తర్వాత బాడీలో ఉన్న క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. ఎందుకంటే హ్యాపీగా తిరిగేశాడు ప్రపంచం అంతాను, దాని గురించి ఆలోచించలేదు. బై లక్ క్యాన్సర్ క్యూర్ అయింది, అతను చనిపోలేదు. అయితే ఇతను తీసుకెళ్ళిన ఫ్రీజర్ బాక్స్ ఏం చేశాడంటే, వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ బాక్స్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు జాగ్రత్తగా. ఇది చెప్పడానికి ఒక చిన్న రీజన్ ఏంటి అంటే, ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, మీరు వర్రీ అయితే ఫెయిల్యూర్ తగ్గదండి. మీరు బాధపడితే డబ్బులు వస్తాయా చెప్పండి, అందరం బాధపడదాం. మీరు వర్రీ అయితే డబ్బులు వస్తాయా రావు. మీరు వర్రీ అయినంత మాత్రాన్ని మీకు వచ్చిన కష్టం తప్పిపోద్దా, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందా? అవును, సక్సెస్ వచ్చినా మీరే రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్యూర్ వచ్చినా మీరే రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక పర్సన్ని బ్లేమ్ చేయడానికి అవసరం లేదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్, ఒక చిన్న ఐడియాని ఫుల్ లెంత్ బిజినెస్ ఐడియా కింద కన్వర్ట్ చేయాలంటే ముందు వాటికి కొన్ని స్టేజెస్ ఉంటాయి సార్. ఫస్ట్ అనుకున్న దాన్ని మనం గట్ ఫీలింగ్తో స్టార్ట్ చేయగలగాలి. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే మన ప్రాణాలు ఏమీ పోవడం, డబ్బు పోతాయి, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు,
పరువు పోతుంది. మీకు డబ్బు ఉందంటే పరువు ఆటోమేటిక్గా వస్తుంది సార్. పరువు అని మాట మనసు మాట్లాడకూడదు మార్కెట్లో. ఇవాళ ఎంతమంది ఎన్ని స్కామ్లు గేములు చేసి పెద్ద పెద్ద పదవుల్లో ఉండట్లేదు, ఎంతమంది బయట తిరగట్లేదు. ట్రూ. దాని గురించి ఎవరు పట్టించుకోరు సార్. అసలు జనాలకు అంత ఓపిక లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మీ గురించి ఆలోచించే ఓపిక జనాలకు లేదు. సో ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు మీరు ఒక పని స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఒక ఐడియా బిజినెస్ డబ్బులు సంపాదించే విధంగా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఐడియా వేరు, ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడం వేరు, ఎగ్జిక్యూట్ చేసి డబ్బులు సంపాదించడం వేరు. చాలామంది ఐడియేషన్ స్టేజ్లోనే ఫెయిల్ అవుతారు. అంటే ఈ ఐడియాలు అవ్వదేమోలే, ఐడియా ఇలా అవ్వదేమోలే, అవ్వదేమోలే, అవ్వదేమోలే అనుకుంటారు. అయితే ఏంటంటే ఎంతవరకు చాలామంది ప్రయత్నించారు, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఐడియా స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్, అంటే పని మొదలు పెట్టాలి. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి, ఏదో పని మొదలు పెట్టాలి. మనం ఇప్పుడు మీరు ఒక బొమ్మలు తయారు చేసే ఇండస్ట్రీ పెడదాం అనుకున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టాలి. అంతే తప్ప తయారు చేస్తే మార్కెట్లో కొంటారా, మార్కెట్లో చాలా టాయ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనం ఏం చేస్తాం అని అనుకుంటే ఎలా చేయగలరు. మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్ముకోవడం రావాలి. ఈ మూడు స్టేజ్లు దాటాయంటే ఒక బిజినెస్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఈ స్టేజెస్ ఏమీ దాటకుండా చాలామంది ఐడియా దగ్గర ఆగిపోతారు. అవును, వెళ్ళొచ్చా లేకూడదండి. అయితే ఫుల్ లెంత్కి ఒక బిజినెస్ ఐడియా కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ ఎంటర్ప్రెన్యూర్కి కొన్ని స్కిల్స్ ఉండాలి సార్, ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ ఉండాలి. మీరు ఈరోజు సుధీర్ గారు మీరు నన్ను ఏం చేస్తారని అడగవచ్చు. నేను సింపుల్గా చెప్తాను సార్, మేము ఎవరి బిజినెస్నైనా ఒక 10 times పెంచుతాం సార్ అని అంటాను నేను. అంటే అప్పుడు మీరు చేసే పని అది కదా. అంటే అప్పుడు మీరు అంటే ఒక కొత్త పర్సన్ అనుకోండి సార్, మీరు ఏ బిజినెస్ చేయండి మేము 10 times ఇంక్రీజ్ చేస్తాం మీ బిజినెస్ అంటే, అప్పుడు మీరు రెండో క్వశ్చన్ అడుగుతారు సుధీర్ గారు ఎలా అని. అప్పుడు నేను చెప్తాను సో ఏం చేస్తానని. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ నా బిజినెస్ ఇది సార్ అంటారు. ఆ బిజినెస్ మీకు అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే పక్క వెళ్ళిపోతారు. సో కాన్వర్సేషన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి అనేది ఎంటర్ప్రెనర్కి ఎప్పుడూ తెలియాలి. అంటే ఎదుటివాడు మిమ్మల్ని 4 questions అడిగి మీ బిజినెస్ గురించి తెలుసుకునే విధంగా మీరు మాట్లాడాలి తప్పించి సింగిల్ క్వశ్చన్లో మీ బిజినెస్ ఎదుటివాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటాడు, లేదంటే పక్క వెళ్ళిపోతాడు. ఒక 100 ఉన్నారనుకోండి, 100 మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. అవును. సో ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఒక బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మాట్లాడే విధంగా, ఎంగేజ్ చేసే విధంగా మీరు మాట్లాడే విధానం ఉండాలి. అండ్ నెట్వర్కింగ్, 4 ఉన్నారంటే 4 మాట్లాడడానికి మీరు మొహమాట పడతారా, సిగ్గుపడతారా, భయపడతారా? మీకు ఎంటర్ప్రెనర్ క్వాలిటీస్ లేవు. మీరు మొహమాట పడకూడదు, భయపడకూడదు. మీ బిజినెస్ కార్డు ఇచ్చి ఇదిగోండి, ఐఎమ్ సో అండ్ సో, మీరేం చేస్తారు. వాళ్ళు బిజినెస్ కార్డు తిరిగి అడిగి తీసుకోవాలి. వాళ్ళకి మార్కెట్లో ఏ అవసరం ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా వాళ్ళకి, ఇచ్చి చూడండి. అప్పుడు వాళ్ళకు మీకు కూడా బిజినెస్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం సేల్స్ మార్కెటింగ్, మార్కెట్లో మీరు అనుకున్న ప్రోడక్ట్ కస్టమర్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఒప్పించి మీరు ప్రోడక్ట్ అమ్మించగలరా లేదా. ఈ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మీ ఐడియా చాలా బాగుంది, అమ్మడం కూడా రావాలి. సో ఎంటర్ప్రెనర్ అనేసరికి కేవలం ఐడియాని డిపెండ్ అయిపోయి బిజినెస్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ ఉండదు. ఫెయిల్ అయిన ప్రోడక్ట్ని సక్సెస్ చేయగలగాలి, సక్సెస్ అయ్యే విధంగా మీకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసినప్పుడే ఒక ఐడియా డబ్బులు సంపాదించే బిజినెస్ ప్రాసెస్ కింద చేంజ్ అవుతుంది. లేదంటే ఐడియా ఐడియా కింద ఉండిపోతుంది. ఐడియా మన బుర్రలోనే ఉంటుంది సార్. బుర్రలో ఉన్న ఐడియాని చేతుల్లోకి తీసుకురాగలగాలి, పనిచేసి డబ్బులు తీసుకోగలగాలి కస్టమర్ దగ్గర నుంచి. ఈ 3 దాటాలి. మనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ 2 ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో అప్పుడే బిజినెస్ ఐడియాలు మార్కెట్లో డబ్బులు సంపాదించే మెషిన్స్గా మారుతాయి, లేదంటే ఐడియాస్ ఐడియాస్గానే ఉండిపోతాయి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ అ గుడ్ డే.